Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP-TDP పొత్తుల బిగ్ ట్విస్ట్, షర్మిల నిర్ణయమే కీలకం. తెలుగు రాజకీయాలలో బీజేపీ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తోంది. ముందుగా తెలంగాణపైన ఫోకస్ పెట్టింది. మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనేది బీజేపీ లక్ష్యం. ఇందుకోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తులపైన ఆలోచన చేస్తోంది. టీడీపీ ఇప్పటికే పొత్తుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చింది. తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు వద్దని సూచిస్తున్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలకు అండగా నిలుస్తూ పరస్పరం సహకరించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో టీడీపీతో పొత్తు, షర్మిలతో రాజకీయ ప్రయాణం తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో షర్మిల నిర్ణయం కీలకంగా మారబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2014 తరహా పొత్తులను టీడీపీ కోరుకుంటోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అధినాయకత్వానికి సంకేతాలు పంపింది. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కలిగే లాభ నష్టాలపైన ఆలోచన చేస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని చెబుతూ వచ్చారు. కానీ తొలిసారిగా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాత్రం టీడీపీతో పొత్తు అంశంపైన ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. టీడీపీతో పొత్తు ద్వారా 2018 ఎన్నికలలో కాంగ్రెస్కు నష్టం జరిగి కేసీఆర్కు మేలు జరిగిందని బీజేపీ నేతలు పార్టీ అధినాయకత్వానికి వివరిస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ బలం నిజంగా తెలంగాణలో ఉందా, పొత్తు పెట్టుకుంటే ఏ మేర ఓటింగ్ శాతం కలిసి వస్తుందనే అంశాలపైన కసరత్తు చేస్తున్నారు. ఆ తర్వాతనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో వైఎస్ఆర్టీపీ, ఆ పార్టీ అధినేత్రి షర్మిల గురించి తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్టీపీ బలపడితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు దెబ్బ పడుతుందని అధిష్టానం భావిస్తోందని తరుణ్ చుగ్ వెల్లడించారు. దీని కారణంగానే షర్మిలకు అండగా నిలవాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే షర్మిల బీజేపీ వదిలిన బాణంగా గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ షర్మిల మాత్రం తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ను ఎదుర్కోవాలంటే బీజేపీతో కలవడం ప్రయోజనకరంగా ఉంటుందని కొందరు బీజేపీ, షర్మిల మధ్య రాయబారం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. షర్మిల ఇందుకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్టీపీతో బీజేపీ పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు షర్మిల నిర్ణయం కీలకంగా మారుతోంది. విదేశీ పర్యటనలో ఉన్న షర్మిల ఈ నెల 19న హైదరాబాద్ రానున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ను ఎదుర్కోవడంలో టీడీపీ, వైఎస్ఆర్టీపీ రెండు పార్టీలతో ఎవరితో వెళితే ప్రయోజనకరమనేది బీజేపీ ఆలోచన చేస్తోంది. టీడీపీతో గతంలో చోటు చేసుకున్న అనుభవాలు, తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలపైన చర్చ జరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబుతో పొత్తుపైన స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కేసీఆర్ పైన పోరాటం చేస్తున్న షర్మిలతో మైత్రి ద్వారా కాంగ్రెస్, వైఎస్ఆర్ ఓటు బ్యాంకు కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. తెలంగాణ ప్రభావం చూపే ఒక ప్రధాన సామాజిక వర్గం మద్దతు లభిస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కు వెళ్లకుండా షర్మిలకు వచ్చేలా వ్యూహాలు అమలు చేయాలని భావిస్తోంది. అయితే బీజేపీ ప్రతిపాదనలకు షర్మిల అంగీకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. దీంతో ఇప్పుడు తెలంగాణలో టీడీపీ, షర్మిలతో ఎవరితో బీజేపీ కలిసి వెళుతుంది, లేక ఇద్దరితోనూ కలుస్తుందా, అది సాధ్యమేనా అనేది కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.